మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మన కోసం మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ఈ మాట బైబిల్ గ్రంథంలో జకర్యా 3:4 వ్రాయబడి ఉంది. ఈ వాక్యము యెహోషువా గురించి వ్రాయబడిందన్నమాట. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, ఒకవేళ నీవు తప్పు చేశాను అనే ఒకవేళ ఆ వస్త్రంతో నువ్వు బంధింపబడి ఉన్నావేమో, ఒకవేళ నాకంత ఎక్కువ కోపం అండి, నాకు నేను భరించలేకపోతున్న నీ కోపాన్ని, ఇది విడిచిపెడితే బాగుంటుంది నా జీవితం అని ఒకవేళ కోపం అనే వస్త్రాన్ని నువ్వు ధరించి ఉన్నావేమో. ఒకవేళ లేదండి, నేను ఎంత లెగుద్దాం అనుకుని ప్రయత్నం చేసినా నేను లెగిసి ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను దేవుడికి లోబడలేకపోతున్నాను, ఏంటో ఈ నిర్లక్ష్యం పోతేనే నేను నా జీవితం బాగుంటుందని చెప్పి నువ్వు బాధపడుతూ ఒక నిర్లక్ష్యం అనే ఒక వస్త్రాన్ని ధరించి ఉన్నావేమో. ఒకవేళ లేదు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఈ పాపము ఇవన్నీ నన్ను బంధించేసి ఈ వస్త్రం నుంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ వస్త్రం నేను తీసివేస్తే తప్పితే నేను గొప్పమైన దేవుని వస్త్రాన్ని నేను ధరించుకోను అని చెప్పి ఒకవేళ ఆలోచిస్తూ పశ్చాత్తాపడుతూ చేసిన దానికి బాధపడుతూ ఇంకెన్నడూ చెయ్యనయ్యా, ఒక్క అవకాశం ఇయ్యయ్యా అని చెప్పి దేవుణ్ణి ఒకవేళ అడుగుతూ ఉన్నామేమో, అయితే దేవుని నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ పాపం అనే వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. నువ్వెంత మనం ఎంతో సంతోషించాల్సిన వచనం ఇది. ఎందుకంటే మన పాపాన్ని ఆయన ఈరోజు తీసివేయబోతున్నాడు, మన శాపాన్ని ఆయన ఈరోజు తుడిచివేయబోతున్నాడు, ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడగబోతున్నాడు. ఇంతకంటే గొప్ప సంతోషకరమైన వార్త ఏమంటుంది స్నేహితులారా? ఈ వాక్యాన్ని పట్టుకొని ఈరోజు నీ పాపని పోయి, ఈరోజు నీ పాపం అంతా, నీ శాపమంతా పోతుంది కాబట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఆయన ముందు మోకరించి, అయ్యా నువ్వు చెప్పినట్టే వింటానయ్యా అని కనుక నువ్వు ఆయన కనుక మాటిచ్చి ఆ మాట మీద కనుక నువ్వు నిలబడితే నువ్వు ఈ క్షణం నుంచి గొప్పగా దీవించబడబోతున్నావు, నువ్వు ఈ క్షణం నుంచి గొప్పగా ఆశీర్వదించబడబోతున్నావు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.